जय गोविंद इप्पुडु मनं पंचायत स्तोत्रंलो रेंडव श्लोकमैनटुवंटि पांचजन्यं अंटे शंखमुनु गूर्चि उन्नटुवंटि श्लोकान्नि चूद्दां। पांचजन्यं अंटे भगवानुडि योक्क शंखमु योक्क पेरु। विष्णोर्मुखोत्थानिलपूरितस्य यस्य ध्वनिर्दानवदर्पहन्त तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये। मल्ली चप्तानु जाग्रतगा विनंडि। विष्णोर्मुखोत्थानिलपूरितस्य यस्य ध्वनिर्दानवदर्पहन्त तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये। इप्पुडु ई पाञ्चजन्यं अने शङ्खान्नि गूर्चि स्तुतिस्तुन्नारु। एंटि विष्णोर् मुखोत्थानिल पूरितस्य, ई शङ्खं एवरिदि? भगवानुडिदि। मरि आ भगवंतुडि शङ्खं अंटे शङ్ఖం ఏం చేస్తారు? చక్కగా పూరిస్తారు, అంటే ధ్వని చేస్తారు, శంఖధ్వని. అయితే ఈ శంఖధ్వని ఎవరు చేస్తారు? భగవంతుడు చేస్తాడు. చేస్తే మరి ఎలాగా అంటే విష్ణోర్ ముఖోత్థానిల పూరితస్య, ఆ విష్ణు యొక్క ముఖములో ఉన్నటువంటి అనిలం, అనిలం అంటే వాయువు, ఆ గాలి ఏదైతే ఉందో ఆ గాలితో పూరింపబడుతున్నటువంటి శంఖం అన్నమాట అది. అలాంటి శంఖము యొక్క విష్ణోర్ ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత, అలా విష్ణు యొక్క ముఖము నుండి వచ్చినటువంటి వాయువు చేత పూరింపబడిన శంఖము యొక్క ధ్వని ఎలా ఉందంటే యస్య ధ్వని, ఏ శంఖము యొక్క ధ్వని అయితే దానవదర్పహంత, దానవులంటే రాక్షసులు, రాక్షసుల యొక్క గర్వాన్ని అణచివేసేది, అంటే సాక్షాత్తు వెళ్ళి వాళ్లతో యుద్ధం చేయక్కర్లేదు. భగవానుడు ఒక్కసారి ఆ పాంచజన్యం అనే శంఖాన్ని పూరిస్తే చాలుట, ఆ శంఖం నుంచి వచ్చే ధ్వని చేత, ఆ ధ్వని వల్లనే వాళ్ళ యొక్క గర్వము, అహంకారము, దర్పము అన్నీ కూడా నశించిపోతాయట. యస్య ధ్వనిర్ దానవ దర్పహంత. అయితే మరి ఆ పాంచజన్యం ఎలా ఉంటుందయ్యా అంటే తం పాంచజన్యం శశికోటి శుభ్రం. పాంచజన్యం అలాంటి అటువంటి పాంచజన్యాన్ని, ఆ పాంచజన్యం కూడా ఎలా ఉంది? శశికోటి శుభ్రం, తెల్లగా ప్రకాశిస్తూ ఉంట. ఆ తెలుపు ఎలా ఉంది అంటే కోటి చంద్రుల కాంతితో సమానమైనటువంటి కాంతి, తెల్లటి కాంతి కలిగినటువంటి అలాంటి పాంచజన్యాన్ని తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం, అలాంటి శంఖాన్ని సదాహం శరణం ప్రపద్యే, ఎప్పుడూ కూడా నేను శరణాగతి చేస్తున్నాను. ఎందుకు అంటే భగవంతుడి యొక్క చక్రము తను ప్రయోగిస్తే అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడెక్కడ శత్రువులు ఉన్నారో, భగవద్భక్తులకి కీడు తలపెట్టే వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ వెళ్ళి సంహరించి మళ్ళీ వస్తుంది. కానీ పాంచజన్యం అలా కాదు. అక్కడే ఉండి భగవంతుడి యొక్క వామహస్తం అంటే ఎడం చేతిలోనే ఉండి ఒక్కసారి భగవంతుడు అలా పూరిస్తే చాలుట, ఆ ధ్వనికే ఈ శత్రుమూకలన్నీ కూడా నశిస్తాయి. అలాగే ఈ పాంచజన్యాన్ని స్మరించి మనం కూడా సర్వమంగళాల్ని పొందుదాం. జయ గోవిందా.